సంతోష నిన్న ఫినిష్ లో అడిగావు కదా ఎవరో ఫినిష్ లో అమ్ముకునే వాళ్ళు వచ్చినట్టున్నారు రా తీసుకుందు సార్ 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 నేను ఫినిష్ లో అమ్ముకునే దాని సార్ సార్ కాదా ఆహా ఇంకెవరు ఈ చిన్న తాతుల్లా ఆ వాళ్ళ పెద్ద కొడుకు ఉందా ఆ అనుకుంటా వాళ్ళ తమ్ముడికి ఫ్రెండ్ వాళ్ళ అత్తకి చెల్లెలు వాళ్ళ కూతుర్ని అబ్బో ఆ మనం ఎప్పుడు కలవలేదు కదండి కలవలేదని కలుసుకున్నామని వస్తారు వచ్చా कंपनी నేను బిజినెస్ చేస్తున్నా సెల్ఫ్ బిజినెస్ ఏం బిజినెస్ అంటే సో ఏం బిజినెస్ అంటే మనం జనరల్ గా చాలా మంది ఇంటుంటారండి ఆవే ఈవే అనేసి మా బిజినెస్ లో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి టూత్ పేస్ట్లు బ్రష్లు సోపులు వాషింగ్ పౌడర్లు ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి అవన్నీ మీరే అమ్ముతుంటారా చాచా నేను ఎందుకు అమ్ముతాను ఇంత క్లాస్ గా ఉంటే ఓ కరెక్ట్ కరెక్ట్ మేము అమ్మమండి సో మా కంపెనీ ప్రొడక్ట్స్ ని మనము డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట అంటే మీరు సేల్స్ గల్ల అయ్యో కాదండి సేల్స్ గల్లు అమ్ముకోవడానికి మనకి సంబంధం ఉండదు మనం ఆ కంపెనీలో ఒక పార్ట్నర్ అయిపోతాం పార్ట్నర్ ఆ చాలా తక్కువ డబ్బులతో దండిగా పార్ట్నర్ దండిగా సంపాదించొచ్చండి ఒక్కసారి నా మంత్లీ ఇన్కమ్ చూడండి ఎంత ఉందో అకౌంట్ అకౌంట్ స్టేట్మెంట్ చూడండి ఎట్లా ఉందో చూడండి పది వేలు ఇటు చూడండి ముప్పై వేలు ఏందండి అది ఇద్దరు అప్పు తీసుకున్నారా ఏంది అప్పు కాదండి నా ఇన్కమ్ అండి ఈ నెలలో ఇంత ఇంత పడిందండి నాకు इनकम पद वेल इंको ने लक्ष दाका संपादे स्कोपी जंगल वे अने జంగిల్ వేలా ఆ అదే వేండి ఈ జంగిల్ నుంచి డైరెక్ట్ గా తెచ్చేసినట్టు ఉంటాయి ప్రొడక్ట్స్ వాడితే మనుషులు కూడా అట్టే ఉంటారు కదండి ఆ జోక్ అంటే మీ గురించి కాదండి వాళ్ళు కూడా అలాగే ఉంటారేమో అని డౌట్ వచ్చింది అంట చూసారా మా కంపెనీ నేమ్ వింటేనే మీరు ఇంత ఎక్సైటెడ్ ఫీల్ అవుతారు అంటే ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటే మా స్కీమ్స్ గురించి తెలుసుకుంటే ఇంకెంత ఎక్సైట్ అవుతారు ఒక్కసారి ఆలోచించండి మా ప్రొడక్ట్స్ అన్ని వాడితే ఎంత నేచురల్ బ్యూటీ చూసారా ఎలా ఉంటారో ఎంత స్ట్రెంగ్తీగా ఉంటారు తెలుసా ఎంత హెల్దీగా ఉంటారు తెలుసా ఆ అలాంటి ప్రొడక్ట్స్ అండి మావన్నీ అంత జంగిల్ వే పేరుకు తగ్గట్టు ఉంటాయండి ప్రొడక్ట్స్ జంగిల్ వే అంత నీట్ గా అసలు ఆ కలుషితమే లేకుండా ఇప్పుడు యాడుడు పాలతో సహా కలుషితం అయిపోతా ఉంటా మా ప్రొడక్ట్స్ అట్లా ఉండకండు జంగిల్ వే అంటే అసలు ఆ బ్రాండ్ అట్లా ఉంటది మీ పేరు మీరే ఉండి ఉంటారే జంగిల్ వే మెంబర్ నేను నా కింద ఇంకా ఇద్దరు మెంబర్ ని జాయిన్ చేసేస్తా అంటే మనం చేరి మనకి ఇద్దరు జాయిన్ చేయించేన అంటే మన పని అయిపోయినట్టు అంతే డబ్బులు వచ్చి అకౌంట్ అంతట పడతానే ఉంటది అంటే మనం ఇంటింటికి తిరిగి అంటే ఇద్దరిని జాయిన్ చేయిస్తే సరిపోతుంది అంటున్నారు అయితే మీరు ఇప్పుడు కూడా ఇద్దరిని కూడా జాయిన్ చేయించలేదా అరే కాదు నేను ఎంత మందిని జాయిన్ చేయించిన ఇద్దరే ఇద్దరా చాలా మందిని చేయించినాను మరి మళ్ళా ఇట్లా వచ్చారు కదా సంపాదించుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి మళ్ళా మనోళ్ళు ఎంత మంది అవునండి కరెక్ట్ మీరు కూడా సంపాదించుకుంటే కదా నలుగురికి చెప్పించా నాకే డబ్బు అకౌంట్ లో వచ్చి పడిపోతా ఉండాలని నేను గమ్మున ఉండే అలాంటి మనిషిని కాదండి నేను ఈ ఉద్యోగాలు అన్ని చేయలేకపోతున్నాం అండి ఊరికి వర్క్ ప్రెజర్ వద్దు నేను ఏ ఎంప్లాయీని తెలుసా ఐఎస్ఏ బ్యాంక్ ఎంప్లాయీని నేను
ఐఎస్ఏ మార్క్ ఉండే బ్యాంక్ దాంట్లో నుంచి వద్దు నాకు ఈ జాబ్లు ఈ శాలరీలు ఎవరికి వస్తాయండి ఏ మూలకి వస్తాయండి అని చెప్పండి ఇంత కావాలనుకో వచ్చేస్తుంది అనుకుంటే చాలు వచ్చేస్తుంది అవునండి అవునండి కరెక్ట్ కరెక్ట్ నేను జాయిన్ అయ్యేటప్పుడు జస్ట్ 50,000 కట్టినా అంతే 50,000 కట్టేసి ఇద్దరు చెప్పిన అంతే కాలు మీద కాలు చేయి మీద చేయి అంతే ఇంట్లో కూర్చోవాలనా తర్వాత ఏమో ఆ డబ్బులతో మీరు వెళ్ళి ఇంట్రెస్ట్ నిలుపుకుంటా అంటారా ఏంటండి ఇది ఏంది చూడండి చూడండి ఇది మన స్కీమ్ అన్నమాట జంగిల్ వే లో సో మీరు ఇప్పుడు జాయిన్ అయినారు 50,000 కట్టి జాయిన్ అయిన వెంటనే మీకు చూడండి ఒక సీట్ ఒక కోట్ ఆ రెండు మాస్కులు రెండు షీల్డ్ ఫ్రీ ఫ్రీ వచ్చిన వెంటనే మనకి ఈ జంగిల్ వే అనే వాళ్ళు నెల నెల మీటింగ్ జరిపిస్తారు మీకు ఎంకరేజ్మెంట్ కోసం సో అక్కడ ఫన్ జ్యూసులు డిన్నర్లు బా భలే ఉంటారులేండి మీరు అసలు చూసినారంటే హై క్లాస్ గా ఉంటాయి ఆ మీటింగ్లు అవి రెండు మీటింగ్లు ఫ్రీ మామూలుగా అయితే ఎంట్రీ ఫీజు కట్టి లోపల పోవాలా మీరు మెంబర్షిప్ జాయిన్ అవ్వాలి రెండు మీటింగ్లు ఫ్రీ ఓ 500 వేసింది ఎంట్రీ ఫీజు అదేనా అండి 500 ఎంట్రీ ఫీజు ఫస్ట్ ఫేజ్ ఫ్రీ రెండు ఫ్రీ సూట్ ఫ్రీ మీటింగ్లు ఫ్రీ అది అట్టున్నదా మీ 50,000కి ఈ సోపులు పేస్ట్లు వాషింగ్ మిషన్ పౌడర్లు సర్ఫ్లు ఇవన్నీ ఇంట్లో యూజ్ చేస్తున్నారు ఇవే కాకుండా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి టీవీలు వాషింగ్ మిషన్ కొత్తవి టీవీలు వాషింగ్ అన్ని ఉన్నాయి మన జంగిల్వి ఒక్కటి ఉండదు ఒకటి లేదని లేదు అంటే ఇవన్నీ మనం చేరిన తర్వాత మనం వెళ్ళి కొనుక్కోవాలి ఆన్లైన్ లో మీరే సప్లై చేస్తారు ఆన్లైన్ ఉన్నాయి మీకు కావాలంటే మీరే కొనుక్కోవచ్చు చూసి నాకు ఇది బాగుంది ఇది బాగాలేదని చూసి తెచ్చుకునే ఆప్షన్ కూడా ఉందా లేదు మా ఇంట్లో నుంచి తెప్పించుకుంటాం అంటే ఆన్లైన్ లో కొట్టేసేది ఏం ఇబ్బంది లేదు 50,000 కట్టి మీరు కానీ ఇంట్లో కాలు మీద కాలు చెప్పిందా సేమ్ అంతే ప్రొడక్ట్స్ చూస్తా అంటే కోట్లు సూట్లు మీ ఎంట్రీ ఫీజులు దాని వల్ల నాకు వచ్చే బెనిఫిట్స్ చూస్తా అంటే ఓకే అండి బిజినెస్ బాగానే ఉంది కానీ మీరు ఇద్దరిని జాయిన్ చేయించాలన్నారు కదా అంటే నేను ప్రతి వాళ్ళని ఎలా వాళ్ళని మేనేజ్ చేస్తాను నేను వద్దు ఆ ఇద్దరు వచ్చి 50,000 కట్టి జాయిన్ అవ్వగానే మీ అకౌంట్ లో 10,000 పడిపోవాలా వాళ్ళిద్దరు జాయిన్ అయిన వెంటనే నాకు 20,000 తిరిగి వచ్చేస్తుంది మీ డబ్బు మీకు వచ్చేస్తుంది వాళ్ళు మళ్ళా ప్రాడక్ట్ ఉన్నారనుకో ఎవరికి ఇంత పర్సంటేజ్ వాళ్ళు ఇంత పర్సెంట్ మళ్ళీ వచ్చేస్తుంది నేను ఇంకా ఇంకొక ఇద్దరు ఎక్స్ట్రా జాయిన్ చేస్తే మళ్ళీ డబ్బేగా ఓహో నేను ఇప్పుడు 5 మందిని జాయిన్ చేసా అంటే నా డబ్బు నేను కట్టిన డబ్బులు నాకు వచ్చేస్తుంది అంతా మీకే జంగిల్ ప్రొడక్ట్స్ అంటే అసలు మీరు ఇప్పుడు అర్థమైపోయింది డబ్బులు అంటే ఏందో కరెక్టే అండి అంటే వాళ్ళు ప్రొడక్ట్ అమ్మినా నాకే ఇన్కమ్ వస్తుంది పర్సంటేజ్ లెక్కన ప్లస్ ఇది నాకు నేను జాయిన్ చేయించా అంటే వాళ్ళ కింద వాళ్ళు జాయిన్ చేయించినా నాకే డబ్బులు వస్తుంది అందుకే ఇద్దరు జాయిన్ చేయించండి వాళ్ళిద్దరు ఇంకో ఇద్దరు జాయిన్ చేయించమని చెప్పండి ఆ ఇద్దరు ఇంకో ఇద్దరు ఎంత కళ్ళకి కనపడటంలో డబ్బులు లెక్కన కోటి రూపాయలు కొన్ని వచ్చేస్తుందండి నాకు ఈజీ కదా ఈ ఉద్యోగాలు దేని చెప్పండి నేను అందుకే కదా రిజైన్ చేసేసి ఏ బ్యాంక్ జాబ్ లేదు ఆ జాబ్ లేని డబ్బు ఆడైతే 2 సంవత్సరాల రిటైర్మెంట్ అక్కడ 2 సంవత్సరాలు రిటైర్డ్ అంటే ఇంకేం అక్కర్లే మనకి వాళ్ళ సంవత్సరాలు జీవితాలు రిటైర్డ్ అయినా జాబ్లు అయ్యే మాకు 2 సంవత్సరాల్లో రిటైర్డ్ అయిపోయి గమ్మని ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అని బిజినెస్ ఇది కాదు ఈయన చూసినారా ఈయన ఒక పెద్ద బ్యాంక్ మేనేజరు ఈయన ఇప్పుడు మన ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నాడు ఓ బ్యాంక్ మేనేజర్ ఆ 2 పనులు చేస్తున్నాడు ఏం పని మనకి దీంట్లో ఏం పని చెప్పండి జాయిన్ అయిపోయినా బొమ్మ అంతే కదా ఇంకో పాయింట్ చెప్పేదాన్ని ఇంకా ఇప్పుడు మీరు చేసినారు మీకు ఏమైనా ఇబ్బంది వచ్చింది మీరు బిజినెస్ కంటిన్యూ చేయలేకున్నారు అయ్యో ఎట్ట 50,000 పోతుందని బాధపడుతుంటారేమో ఏమీ లే మీ పిల్లలు చేయొచ్చు మీ భార్య చేయొచ్చు మీ ఫ్రెండ్స్ చేయొచ్చు మీ మెంబర్షిప్ మీ వాళ్ళు ఎవరైనా కంటిన్యూ చేయొచ్చు ఓహో నేను హాస్పిటలైజ్ అయినా నా తర్వాత జనరేషన్ ఎవరైనా చేసుకోవచ్చు మీతో పోతుందని అనుకుని మోసం చేసే వాళ్ళం కాదు సార్ జంగిల్ వే ప్రొడక్ట్స్ అంటే ఏమనుకున్నారా ఎవరు మీ పేరు మీద మీ వాళ్ళు ఎవరైనా మీ కాంటాక్ట్ తీసుకోవచ్చు మేనేజర్ చూపించారు ఓకే లేడీ హౌస్ వైఫ్ అనుకుంటున్నారేమో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మేనేజర్ గా చేస్తాను దీని అంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టుకుని దాని వదిలేసి దీనికి ఎందుకు వచ్చిందండి అది కదా చెప్పేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎన్ని సంవత్సరాలు చేస్తే కంపెనీ డెవలప్
దీంట్లో అయితే ఇద్దరు జాయిన్ చేసేసిన వాళ్ళు ఇంకా చేసుకుంటా ఉండండి, ఇద్దరు అనేసినా డబ్బులు వచ్చి పడతాను. ఆమె రియలైజ్ అయింది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలా? మీకు మేనేజర్ లెవెల్లోనే చూపిస్తున్నాను, తక్కువ ఎవరు అండి సామాన్య ప్రజలకి ఎట్లా అని అనుకుంటున్నారు, అది కూడా లేదు. ఈవిడ ఈమె చూసినారంటే వీళ్ళ మా మొగుడు చిన్న రోజు కూలి పని చేశాడు. ఒకసారి నేను చెప్పిన ఇదే చెప్పిన మీకు ఏం చెప్పినా అంకదే చెప్పిన ఆమె వాళ్ళ ఆయన సంపాదించింది అంతా కొంచెం కొంచెం కూడబెట్టి ఒకసారి 50,000 తెచ్చి నా చేతిలో పెట్టింది. ఇప్పుడు చూడుకోండి వాళ్ళ ఇల్లు, మీ ఇల్లు ఏంది జాబ్ చేస్తున్నారంట, ఆ ఇల్లు చూడుకోండి, అడ్రస్ ఇచ్చేదా ఒక్కసారి చూడుకోండి. అత్త మా ప్రొడక్ట్స్ పెద్దోళ్ళకే కాదు చిన్న వాళ్ళ నుంచి. ఎంత ఉంటాయండి రేట్లు అవి? ఈ సోపు సోపు చూసినారంటే 87 రూపాయలే. ఓయమ్మా, నేను వాడే సోపు 20 రూపాయలే అండి. అది ఎన్ని కెమికల్స్ పెట్టుకుంటే సార్ అది వచ్చేదా? కాదండి, 20 రూపాయల సోపే నేను అట్ట పూసుకుంటున్నాను. 80-80 రూపాయల సోప్ అంటే ఎంత? జంగిల్ వేప్ ప్రొడక్ట్స్ అండి, జంగిల్ వేప్ న్యాచురల్. నేను ఎంత తెల్లగా ఉన్నాను అండి, మీకంటే తెల్లగా ఉండేనా? ఈ పేస్ట్ చూడండి, చొమ్మ పేస్ట్, 100 గ్రాముల పేస్ట్ 174 రూపాయలు. అంతే, ఒక్కసారి అట్ట దోమినావంటే 2 కిలోమీటర్ దూరం ఉండే వాళ్ళు కూడా కనబడతాయి మన పళ్ళు. నేను వాడేది 30 రూపాయలు అండి. అందుకే అట్లా వాషింగ్ మిషన్ పౌడర్ నా గుడ్డలు చూసినా. మరి టీవీలో ఏదైతే యాడ్స్ వస్తాయో అదే వాడతామండి. టీవీలో ఎందుకు యాడ్స్ ఇస్తారు చెప్పండి? వేలు వేలు చెప్పెట్టుకొని ఎందుకు ఇస్తారు? వాళ్ళు ప్రాడక్ట్స్ బాగుండవు మీరేమనుకుంటారు? అరే టీవీలో యాడ్స్ ఇచ్చేస్తున్నారు ఎంత బాగుంటాయి ప్రాడక్ట్స్ అనుకుంటారు. అవన్నీ బాగుంటాయి. ఈ మా ఈ అర కేజీ ప్యాకెట్ 400 అంతేస్తే చాలండి. మీ వాషింగ్ మిషన్ 9 కేజీలా అంతేస్తే చాలు. గుడ్డలన్నీ అట్ట పిండి ఆరేస్తుంది. అదే 400కి మేము 2 నెలలకు సరిపోతుందండి మా వాషింగ్ పౌడర్. అంతేస్తే మన 6 నెలలు వాడండి మన ప్రోడక్ట్. జంగిల్ వే ప్రోడక్ట్, జంగిల్ నుంచి అట్ట తీసుకొచ్చినట్టు ఉంటాయి అవన్నీ తెలుసా? అంత రేట్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉందండి నాకు. మీరు అసలు ఎంత ఎంత మంది 100 మంది వాడుతున్నారండి మన ప్రోడక్ట్? మీరు ఇవ్వలేదు ఈ వరకు? కాదండి, అయ్యా మీ ఊరు సగం మంది మన వాళ్ళే మన ప్రోడక్ట్. పేస్ట్ సోప్ లో మీరు ఎంత రేట్ చెప్తే బయట వాళ్ళు ఎట్టుకుంటారండి ఇవి? ఎంత జంగిల్ వే అయితే మాత్రం ఎట్టుకోతారండి ఇవి? అందరు నమ్మేది పేరునే. నాకు డౌట్ వచ్చిందండి, మీ పెద్ద పెద్ద బ్రాండ్ టీవీలో యాడ్స్ వస్తాం, మీ ప్రొడక్ట్ లో ఎందుకంటే టీవీలో యాడే రావు? ఏందండి అయ్యా, ఏ పసా లేనోళ్ళే నాకు ఎంత ఉందా అంత ఉందా అని చెప్పుకుంటా టీవీలో 100 కోట్లు పెట్టి ఎందుకండి యాడ్ ఇచ్చింది? మీ ప్రొడక్ట్ మంచిది అయితే టీవీలో వచ్చి యాడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు వేస్ట్ అవుతారు. అందుకే కోట్లు బట్టి యాడ్లు చేసుకుంటారు. మేము అవంతా ఏం లేదండి, ప్రొడక్ట్ చూపించగానే వాళ్ళు అట్టే వాడతారు. అంతా ఓకే అండి, మరి 50,000 అండి ఎట్టండి పెట్టేది? అది ఒకటే బాధగా ఉందండి నాకు. అట్లీస్ట్ ఒక 10,000 అయితే నేను ఏమైనా సర్దగలుగుతానండి. ఏందండి దేవుని వ్యాపారమా పండ్ల వ్యాపారమా? 10,000 20,000 కావాలంటే జాయిన్ చేపిస్తాను కదా. నేను జాయిన్ చేపించాక 20,000 వస్తుంది, అది కావాలి తీసేసుకోండి. అది అదే చెప్పే పండ్ల వ్యాపారం కూరగాయల వ్యాపారం కాదండి. మా ప్రోడక్ట్స్ మా బ్రాండ్ ఏమి తెలియడం లేదు. ఏంటో అసలు ఇంత అర గంట నుంచి చెప్తా అంటే మీకు ఏమర్థమైందండి? ఏందండి మరి అంత రేట్లు సోపులు పౌడర్లు ఇవన్నీ పిసినారు ఉంటే మనకు వచ్చే డబ్బులు కూడా రావండి. మనం ఎంత నీళ్లు లాగా వదులుతా ఉంటే మనకు అంత బాగా డబ్బులు వస్తాయి. నా అకౌంట్ డబ్బులు అంతా చూసినారు మీరు? ఒక నెలకే మీకు ఎన్ని 2 రోజులకు వస్తుంది అంత డబ్బు? 2-3 నెలలు కష్టపడాలా? నాకు 2 వారాలు రాలా? అయ్యా ఎన్ని చెప్పి ఏమి రావండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు సార్? మీకు చెప్పి మాకు టైం వేస్ట్. ఓ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జంగిల్ వే. జంగిల్ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి? ఇలాంటి మంచి మంచి స్కీములు, ఇలాంటి జాయిన్ అయ్యేటివి మనం జాయిన్ అయ్యి ఇంకొక ఇద్దరు జాయిన్ చేపించేటి వాళ్ళు ఇంకొక ఇద్దరు జాయిన్ చేపించేటి ఇలాంటి స్కీమ్లు ఎన్నెన్నో చూసుంటాం, ఎన్నెన్నో ప్రొడక్ట్స్ చూసుంటాం మనం. వాళ్ళ ప్రొడక్ట్స్ మనం వాడుతుంటాము, వాళ్ళ టూత్పేస్ట్లు, వాళ్ళ బ్రష్లు, వాళ్ళ పౌడర్లు, వాళ్ళ సూట్లు. ఇంకా మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? మా దగ్గరకి రండి, మా దగ్గర మంచి మంచి ప్రొడక్ట్లు ఉన్నాయంటూ జంగిల్ వే వాళ్ళు చాలా మంది ఉంటారు. జంగిల్ వే లాంటోళ్ళు, జంగిల్ వే వాళ్ళు మన జంగిల్ వే లాంటోళ్ళు. కంప్లీట్ అవర్స్ మా కాపీరైట్స్ మాత్రమే, అది ఎవరు ఆడడానికి లేదు. ఆ పేరు ఎలా అనిపించింది?
అండి, మాది ఇది కూడా సేమ్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ అండి. మాకు మీకు కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఒకసారి ఫేస్ అవుతుందన్న, ఫేస్ చేసి ఉంటారని 100% కాన్ఫిడెన్స్ తో చెప్పేస్తున్నాము. ఫేస్ చేసే ఉంటారు కదా. ఈ వీడియో నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. సో మా వాడు కంప్లీట్ గా వచ్చిపోతూ ఉన్నాడు. సో మీరు మధ్యలో డిస్టర్బ్ అయ్యి ఉంటే సారీ, బట్ వాడిని మేము ఇగ్నోర్ చేయలేకపోతున్నాము. వాడు మా చుట్టూరే తిరుగుతూనే ఉన్నాడు, బట్ మేమైతే డైవర్ట్ అవ్వకుండా మా కాన్సెప్ట్ మేము చేస్తున్నాం అనుకుంటున్నాను. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా జంగిల్ వేలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీ కామెంట్స్ మాకు పంపించండి. జస్ట్ 50,000 అంతే, సబ్స్క్రిప్షన్ కదే. అలా ఏం లేదండి. సో మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ వ్యూస్ ని మీకు మీ రియల్ టైం రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ని మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇంకా తిరుపతి డాక్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో అప్డేట్స్ వెంటనే మీకు నోటిఫికేషన్స్ లో వస్తాయి. తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ కొట్టండి. ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తాయి. అంతే అంతే. బై బై.